नमस्कारम जेपी न्यूज को स्वागतम। वाईसीपी इंत बरी तेगींप प्रजलु पोराटालु चेयंडी, मेम बलंगा निलबड़तां। माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी वैकापा प्रभुत्वं ई मूडेळ्ळलो अक्रम मैनिंग दोपिडीकी अड्डागा तयारैंदनि, वैकापा चट्टालनु तेच्चुकोनि अड्डु अदुपु लेकुंडा सैदापुरं मंडलंनु अक्रम मैनिंग दंदातो दोचेस्तोंदनि माजी मंत्री तेलुगुदेशं पोलिट ब्यूरो सभ्युलु सोमिरेड्डी चंद्रमोहन रेड्डी आरोपिंचारु। సైదాపురం మండలంలోని మైనింగ్ లీజులు లేని ఓర్పల్లి రెవెన్యూలోని జయలక్ష్మి మైన్ను, పెరుమాళ్లపాడు రెవెన్యూలోని కనకదుర్గ మైనింగ్లను వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో మైనింగ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురంలోని సిద్ధలయ్య కోనకు 200 మీటర్ల దూరంలో మైనింగ్ చేయాలని ఆర్కియాలజీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిందని, కానీ ఇవేం పట్టించుకోకుండా కొండ కోనలు దేవుళ్ళను లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి, ఆయన అనుచరులు, పిఏలు సైదాపురం మండలంలోని అక్రమ మైనింగ్కు తెరలేపి మేత పోరం ఓకులు అడవులు రైతులను బెదిరించి బంజరు భూములలో టన్నుకు 3000 రూపాయలు ఇచ్చి మిషన్లతో లోడి టన్నుకు 30 నుండి 50 వేలు ఆదాయం వెనకేసుకొని దోచుకున్నారని విమర్శించారు. మైనింగ్లో రాయల్టీలు డెడ్ రెంట్లు భారీగా పెంచేసి మైనింగ్ ఓనర్లను 30 తిప్పలు పెట్టే వాళ్ళ కిందకు తెచ్చుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం వాళ్ళు మైనింగ్ దోపిడీలో ఉన్నారని విమర్శించారని, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని తెలుగుదేశం పార్టీ కదిలి వస్తుంటే పోలీసులతో వైకాపా భారీ కుంభకోణం ఎక్కడ బయటపడుతుందోనని హౌస్ అరెస్టుకు దిగడం ఈ అనుమానం రుజువు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ మైనింగ్లో వైకాపా తప్పు చేయకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలని చూస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులు సైదాపురం మండలంలోని మైనింగ్ లీజులు లేని 29 గనుల్లో కనీసంను వారి చేతుల్లోకి ఎందుకు తీసుకోవాలని దిగారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మండలం మొత్తం మైనింగ్ రాయిని భూమి నుండి వెలికి తీసి దోచుకున్న డబ్బుతో ఎన్నికల ఖర్చు పెట్టాలని వైకాపా నాయకులు ఉన్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జెల్లి రమణయ్య, మండలం టీడీపీ అధ్యక్షులు కట్టా మోహన్ కృష్ణారెడ్డి, పెమ్మసాని దిలీప్ నాయుడు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సైదాపురం మండలంలో రుంబల్ తొక్కు అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి రావాలి, ఈ గ్రామంలో జరుగుతున్న చూసి కూడా ప్రసపెట్టాలి ఉద్దేశంతో ఈరోజు పిక్ చేసుకుంటే వాళ్ళు ముందుగానే మిత్రులు అన్ని పిక్ చేసి అందరి ఇళ్ళ కాడ కానిస్టేబుల్ పంపించి ఎస్ఐలు వచ్చి ఎవరు కూడా పోకూడదు అనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ కానీ ఇంకా ఇతరుల్ని అవసరం చేశారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఇక్కడ వచ్చినట్టు పెళ్ళకూర్చున్నట్టు గారు రమణయ్య గారు అందరూ కూడా ఏదో దొంగదారుల్లో తెలియకుండా వచ్చారు. అంటే తప్పు జరగకపోతే మీరెందుకు ఇవన్నీ యాక్షన్లు పెట్టి అరెస్ట్ అవసరం చేయాలా? వస్తారు చూసుకుంటారు, మీరు న్యాయంగా చేస్తామంటే ఈరోజు సైదాపురం మండలంలో గుడించెల్ల తోచాము, అదేవిధంగా పెరుమాళ్లపాడు, అంతమడుగు, పాలూరు, తుమ్మల తలుపూరు ఇంకా ఇతర గ్రామాల్లో అన్ని దగ్గరలో కూడా 29 మైనింగ్లు ఉంటే అన్నీ కూడా మరి ఎక్స్పైర్ అయిపోయింటే అవన్నీ కూడా నెల్లూరు నుంచి ఇతరులు సంబంధం లేనటువంటి నియోజకవర్గ సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దోచుకోవాలనే ఉద్దేశంతో పాలూరులో 200 ఎకరాలు దాని 2 నెలలు ఎత్తేశారు. మరి ఊర్లో వాళ్ళ నాయకుడు కూడా చెప్పాడు ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పని కూడా అంతా బయటపెట్టాడు. వెంకటగిరిలో మరి ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి, మన్నారపు రవి వీళ్ళందరూ కూడా
మరి చెప్పడం జరిగింది ఈ ఈ ఇన్చార్జిగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డికి కూడా 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది ఆ ఆ ఒప్పందం 100 కోట్లు ఒప్పందం కానీ కొంత అమౌంట్ ఇచ్చారని చెప్పారు కూడా వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ వాస్తవాలు వీళ్ళు ఎంతసేపటి కూడా మరి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే వైజాగ్లు ఏ విధంగా గుండు కొడుతున్నాడు అదే విధంగా ఇక్కడ ఒక మంచి పేరునటువంటి టెంపుల్ ఆ టెంపుల్ కూడా ఆ కొండంత కూడా కొట్టేసి ఎత్తడం జరిగింది దానికి 200 మీటర్లు దూరంలో ఉంచుకోవాలని కూడా డైరెక్షన్ ఉంటే దాని దగ్గర నుంచే పక్క నుంచే దాన్ని కూడా కొండ కొడుతూ ఉన్నారు కాబట్టి ఇది ఇంకా గ్రామంలో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇక మీదట ఎవరు కూడా వచ్చేదానికి లేదు కోర్టు కూడా వెళ్ళి కోర్టు ద్వారా కూడా మేము డైరెక్షన్ తీసుకుంటామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో వేల కోట్ల కాజ్జి దోపిడీకి అధికార పార్టీ కీలక నేతలు శ్రీకారం చుట్టారు కాజ్జి అనేది ఓ నెల రోజుల ముందు దాకా ఏమాత్రం రేటు లేని పరిస్థితి సైదాపురం మండలంలో అనేక మైన్లు ఉన్నాయి దాదాపు 90% మంది మైన్ ఓనర్లు అనేక వేల టన్నులు ఆ కాజ్జి తీసి కొనేవాళ్ళు ఎవరు లేక లీజులు కూడా రెన్యువల్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో కాజ్జికి విపరీతమైన రేట్లు రావడం రోజు రోజుకి ఆ రేటు విపరీతంగా పెరిగిపోవటం ఈరోజు ఒక్క లారీ ఎత్తితే 5 లక్షల రూపాయలు ఆదాయం అన్ని ఖర్చులు పోను ఆ లారీ ఎత్తిన అక్రమార్కులకి మిగిలే పరిస్థితి ఈ యొక్క సైదాపురం మండలంలో కనీసం రోజుకి 100 నుంచి 200 లారీలు వెళ్లే పరిస్థితి అంటే దాదాపుగా రోజుకి 10 కోట్ల రూపాయల దోపిడీ ఓ నెలకి 300 కోట్ల దోపిడీ ఏదైతే సైదాపురం మండలంలో మేము కేవలం ఒక్క తుమ్మల తలుపుర గ్రామానికి మాత్రం వచ్చాం ఇక్కడ ఉన్న పరిస్థితి కాకుండా సైదాపురం మండలం గురించి మొత్తం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఆఖరికి ఈ యొక్క అక్రమార్కులు ఎంతగా బరి తెగించారంటే సిద్ధలయ్య కొండ అంటే నెల్లూరు జిల్లా కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసాలకి పూజలకు వచ్చే పరిస్థితి అలాంటి సిద్ధలయ్య కొండలో కూడా 2000 సంవత్సరాల ఘన ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి సిద్ధలయ్య కొండ కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసిన పరిస్థితి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిద్ధలయ్య కొండ పురావస్తు శాఖ దేవాలయం కిందకు వస్తుంది దాని జోనికి వెళ్ళకూడదని చెప్తే అయినా కూడా అధికారులు అధికార పార్టీ కీలక నేతలు కుమ్మక్కయ్యి 100 కోట్లు ఇప్పటికే కొల్లగొట్టిన పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ యొక్క సైదాపురం మండలంలో 1000 కోట్లు కొల్లగొట్టేదానికి కింద నుంచి పైదాకా అందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు సైదాపురంలో పెద్ద ఎత్తున అక్రమంగా కాజ్జి కుమ్ముకోవడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము మాత్రమే చెప్పే మాటలు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము చెప్తూ ఉన్నాం ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి పత్రికలు టీవీల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి సైదాపురం మండలంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అన్నిటికీ మించి అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు 3 రోజుల ముందు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఒప్పుకున్నారు సైదాపురంలో పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల మైనింగ్ కుమ్ముకోవడం జరుగుతూ ఉంది అక్రమార్కులందరూ కూడా దోచుకుంటూ ఉన్నారు రాపూరు సిఐ గారు సైదాపురం ఎంఆర్ఓ గారు అధికారులంతా కూడా అక్రమార్కులతో కుమ్మక్కయ్యారు అంతేకాదు ఒక రాత్రి 18 లారీలు పట్టుకుంటే కలెక్టర్ గారి ఆదేశాలతో పట్టుకుంటే ఉదయం ఆ లారీలు మొత్తం కూడా వదిలేశారని జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి సైదాపురం ఎంఆర్ఓ గారి దాకా రాపూరు సిఐ గారి దాకా వీరందరి పాత్ర ఉందని మేము మాత్రమే చెప్పడం కాదు పత్రికలు మాత్రమే చెప్పడం కాదు టీవీలు మాత్రమే చెప్పడం కాదు స్వయంగా అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు మీ వెనక మేముంటాం జనం హక్కుల కోసం పోరాడండి ఈ దోపిడీని ఎదుర్కోండి ఆయన మంత్రి కావచ్చు వాళ్ళ తాత కావచ్చు మీ వెనక మేమందరం వచ్చి నిలబడతాం ప్రతిరోజు పోలీసులు ఆపలేరు మమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి ధైర్యంగా పోరాడండి కొండకి 200 మీటర్లు చాలా క్లియర్గా దిస్ వుడ్ ఎన్ష్యూర్ దట్ ద 6th రెస్పాండెంట్
would not be undertaking any mining activity within 200 meters of the temple. ఇది ఆర్కియాలజీ ఏడి రాసింది. ఇంత బరితెగింపు ఏంది స్వామి? ఆర్కియాలజీ లేదు, దేవుళ్ళు లేదు, కొండలు లేవు, కోణాలు లేవు, చట్టాలు లేవు. మేము దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. వేల కోట్లు మీరు దోచుకోవాలనా? సిలికాలో దీంట్లో పేదోళ్ళకి చందకూడదా? ఆ మైనింగ్ ఓనర్లకు చందకూడదా? 200 హిటాచీలు పనిచేసినాయి. ఇట్లా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడుండే ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? లక్షల లక్షల రూపాయలు జీతాలు తీసుకొని కార్లు, ఏసీ రూములు, మీకంత పెట్స్, ఫెసిలిటీస్, అమెనిటీస్, గవర్నమెంట్ ప్రజల డబ్బుతో మీకు ఇచ్చే జీతాలు తీసుకొని మీ ఎదురుగా ఇంత సంపద దోచుకుంటుంటే అని అనిల్ కుమార్ గారు తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటారు. ఎందుకు వెంకటగిరి ఎమ్మెల్యేని ఆపేసేసారు, హౌస్ అరెస్ట్ చేసినారు? ఎందుకు సునీల్ని ఆపేసేసినారు? ఎందుకు మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు? నీ ఇక్కడికి వస్తే మీ బోగోతో మీ దోపిడీ మేము బయట చూపిస్తాం, మీడియాకి చూపించి రాష్ట్ర ప్రజలకు తెలుపుతామనే భయం. ఎన్ని వేల కోట్ల ఒక్కొక్క మంత్రికి ఉండేది ఈరోజు? ఇంకా అడ్డు ఆపు లేదా? ఆశకు అంతం లేదా? ఇక్కడెవరు బతకూడదా? డెడ్ రెంట్ హెక్టర్కి 25,000 ఉంటే 2.5 లక్షలు చేస్తారా హెక్టర్కి? ఆ రాయల్టీ 90 రూపాయలు ఉంటే 240 రూపాయలు చేస్తారా? వీళ్ళెవరికి రెన్యువల్ చేయరా? మాకు వదిలేయాలా మీ మైన్స్? మీకు రెన్యువల్ చేయము, మీకు పెనాల్టీ వేస్తాము, మీకు కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తాం, మీరు ఫినిష్ అయిపోతారు, మా కింద సరెండర్ కాండి. మంత్రి మనుషులు ఈడ రౌడీజం, ఈ ప్రాంతంలో రౌడీజం. అంటే ఇప్పుడు చైనా మార్కెట్ వచ్చింది, 3,000 రూపాయలది 30,000 వచ్చింది, 1,000 కోట్ల వస్తుంది. ఆ 1,000 కోట్లు ఈ ప్రాంతం మైనింగ్ లీజ్ ఉండేవాళ్ళు, పట్టా పొలాల్లో లీజ్ ఉండేవాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్స్లో లీజ్ ఉండేవాళ్ళకి చందకూడదు. మంత్రులు కొట్టేయాలా? మంత్రులు పక్కనుండే చెంచాలు కొట్టేయాలా? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏమైపోతుంది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ కాదా? మిగతా ప్రాంతాల్లో ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఉండవా? మా పొలాల మీద, మా లీజుల మీద, మా ఆస్తుల మీద మీరు పెత్తనం చెలాయిస్తారా జగన్మోహన్ రెడ్డి? అరే ఇక్కడ పేదోళ్ళయ్యా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పినోడివి ఈ పేదోళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళ ఆ ప్రాంతంలో ఉండే క్వాడ్జి మీరు దోచుకుంటున్నారు. 30,000కి 25,000కి మీరు అమ్ముకుంటున్నారు. వాళ్ళకి 2,000 3,000 పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకే ఈరోజు మేము ఈ క్వాడ్జి మైనింగ్ దోపిడీ బయట పెట్టాలని చెప్పి ఈరోజు వచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, ఫైనల్గా మంత్రుల్ని హెచ్చరిస్తున్నాం. ఆయన జిల్లా మంత్రి కావచ్చు, ఆ కన్సర్న్ మంత్రి కావచ్చు, ఈ దోపిడీని మేము సహించే ప్రసక్తే లే. ఏం చేస్తారో చేసుకోండి. ఎన్ని కేసులు పెడతారు, ఎంతమంది పోలీసులు పెడతారు? జనం తిరగబడితే మీ ఆటలు సాగు అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు తుమ్మల తలుపూరు ఈ ప్రాంతంలో ఉండే ఆ ఇల్లీగల్ లీజ్ లేకుండా ఉండే డిపాజిట్స్ ఏ వైసీపీ నాయకులు కన్నుబడి దీన్ని ఎత్తాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడికి మేము అందరం పర్యటించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పోలీసులు వెంకటగిరి ఎమ్మెల్యేని ఆపేసేసినారు, మాజీ ఎమ్మెల్యేలని అందరినీ ఆపేసేసినారు. మేమెట్లో బయట ఉన్నాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంటే పోలీసులు మమ్మల్ని ఆపారంటే ఇక్కడ భారీ కుంభకోణం జరుగుతుందనే భయంతో ఆపారు. అయినా మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు అంతా తెలుగుదేశం వాళ్ళది అన్నాడు. అంతా తెలుగుదేశం వాళ్ళ దోపిడీ అయితే, అంతా తెలుగుదేశం వాళ్ళ దోపిడీ అయితే మమ్మల్ని ఎందుకు ఆపారు? మమ్మల్ని చూస్తే భయం ఎందుకో అధికార పార్టీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఈడ తుమ్మల తలుపూర్లో జయలక్ష్మి మైన్ అది లీజ్ అయిపోయింది, అక్కడ డిపాజిట్స్ ఉన్నాయి. అట్లే కనకదుర్గ మైన్ 120 ఎకరాలు పక్కనే, ఈ ఊర్లోనే పక్కనే మైన్ ఉంది, దాంట్లో డిపాజిట్స్ ఉన్నాయి, లీజ్ అయిపోయింది. ఇక సిద్ధేశ్వర స్వామి 2,000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ టెంపుల్ ఆడ క్లియర్గా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆ స్వామికి సంబంధించిన కొండకి 200 మీటర్ల అవతలేదైనా చేసుకోవాల్సిందే కానీ టచ్ చేయకూడదు అన్నది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్
ఇది ఎప్పటిదో పురాతనమైన దేవస్థానము అని చెప్పేసి కలెక్టర్ కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి అందరికి ఏడి ఆర్కియాలజీ కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఆక్రాన పాలూరు రాజపాలెంలో 200 ఎకరాలు మేత పరుంబు డైరెక్ట్ మైనింగ్ మంత్రి పిఏ ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ మనుషులు కలిసి 3 నెలల్లో 200 ఎకరాలు మేత పొరంబోకులు ఎత్తేసేసినారు. గవర్నమెంట్ ల్యాండ్లో ఎత్తేసేసినారు. ఇక్కడ మొలకలపూడి పంచాయతీ సిద్ధేశ్వర స్వామికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా ఎత్తేసేసినారు. ఇక్కడ కనకదుర్గమ్మను జయలక్ష్మీమ్మను ఇట్లా ఈ తెల్ల బంగారం ఎప్పుడైతే 2,000-3,000 టన్ను నుండి 25,000-30,000కి పోయిందో విడిచిపెట్టేసేసినారు. నేను చెప్పాను అయ్యా ఈ రాష్ట్రంలో మైనింగ్ చట్టాలు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద నలిగిపోతున్నాయని సిలికా మైన్ల దగ్గరికి మేము 200 కార్లు వేసుకొని పోయినాం. అయినా ఏం మార్పు లేదు. మొత్తం వ్యత్యాసం ఈరోజు సిలికా అక్కడ 130 ఎకరాలు పేదోళ్ళు సాగు చేసుకుంటున్నారు. 1,00,000 ఎకరాకి ఇచ్చేసి మొదలు పెట్టేసేసినారు. ఇక్కడ అదే పరిస్థితి. పేదోళ్ళ నోళ్లు కొట్టి భయపెట్టేసేసి క్వార్జీ మైన్ మొత్తం 100,000 కోట్లు దోచుకునే దానికి సిద్ధపడ్డారు. ఈ సైదాపురం దగ్గర నుంచి ఈ సైదాపురం ఎక్కువ క్వార్జీ మెటీరియల్ ఉంది మైనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఉదయగిరి వరకు ఎక్కడుంటే అక్కడ 3,000 టన్ను ఇచ్చేయాలా, వాళ్ళు 30,000కి అమ్ముకోవాలా. ఇంకా ప్రజలకి కళ్ళ గట్టి చాటు చూపించాలని ఒక నిజ నిర్ధారణ కమిటీ పేరుతో మీడియాను తీసుకుని శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గాంధీగిరి పద్ధతుల్లో శాంతియుత పద్ధతుల్లో సైదాపురంలో జరుగుతున్న 1,000 కోట్ల అక్రమ గనుల కుంభకోణాన్ని ప్రపంచానికి చూపించాలని చెప్పని కార్యక్రమాన్ని ప్రకటిస్తే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఆనవ రామనారాయణ రెడ్డి గారిని, మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. మా యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా దాకా అందరిని ఎక్కడికక్కడ పోలీసులు నాయకుల్ని కార్యకర్తల్ని ఆఖరికి మీడియాను సైతం అడ్డుకున్నటువంటి తీరు. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు సైదాపురంలో 1,000 కోట్ల మైనింగ్ అక్రమ కుంభకోణాలు జరగటం లేదని భావిస్తే అక్కడికి మీడియాని మేము తీసుకెళ్ళేదానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? స్ఫూర్తిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా? మా ఆరోపణలే కాదు, మీ సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి మాటలకి మీరు ఏ సమాధానం చెప్తారు? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమార్కుల్ని అరికట్టాలా? అక్రమార్కుల్ని అరికట్టకుండా, అక్రమ కుంభకోణాల్ని అరికట్టకుండా ఈరోజు మీడియాని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడ్డుకోవటం అత్యంత బాధాకరం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, ఇది 1,000 కోట్ల కుంభకోణం. వచ్చే ఎన్నికల్లో 4-5 జిల్లాలకి మీరంతా కూడా ఇక్కడి నుంచి ఏదైతే ధన ప్రవాహం, ధన సంచులు పంపించేదానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారుల మీద తీవ్ర ఒత్తిడి ఉంది. అధికారులారా, ఈ అధికారం ఉండేది మరో 2 నెలలు, ఆ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. ఆనాడు ఈరోజు మీరు కానీ తప్పులు చేస్తే శిక్ష అనుభవిస్తారు. అంతేకాదు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఎంత దుర్మార్గం అంటే పేరుమళ్ళపాడులో 200 ఎకరాలు మేతపురంబోకు అటవీ శాఖ పొలాల్లో స్థలాల్లో మొత్తం కూడా అక్రమంగా మైనింగ్ ఎత్తున్న పరిస్థితి. అటవీ అధికారులారా, చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న ప్రజలు అడవుల్లోకి వచ్చి ఏదో కర్రో కట్టో తాగితే ఇష్టం వచ్చేది అక్రమ కేసులు పెడతారే, మరి మీ మైనింగ్ శాఖలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే జిల్లాలో ఉండే మైనింగ్ అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు స్పందించడం లేదు? అటు మైనింగ్ అధికారులైనా, ఫారెస్ట్ అధికారులైనా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా రేపటి రోజు దీని మీద మేము చివరికంటా పోరాటం సాగిస్తాం. మా యొక్క ఇక్కడ శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరి నేతృత్వంలో చిట్ట చివరిదాకా అన్ని రకాల పోరాటాలు సాగిస్తాం. గాంధీగిరి పద్ధతుల్లో ఉద్యమాలు, అదేవిధంగా హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు, అన్ని రకాల కూడా గ్రీన్ ట్రిబ్యునల్ అన్నింటినీ కూడా ఆశ్రయిస్తాం. కాబట్టి అధికారులారా, మీరు బలి కావద్దు. అధికారులారా, మీరు బలి కావద్దు. ఈ ప్రభుత్వం ఉండే 2 నెలల్లో ఉండే ప్రభుత్వానికి అడ్డగోలుగా మీరు చాకరీ చేస్తే వృధాగా, భవిష్యత్తులో మీ ఉద్యోగాలకి ఇబ్బందులు వస్తాయి. దయచేసి ఆలోచన చేసి ఈ యొక్క అక్రమమైన అడ్డుకోవాలని చెప్పిన కోరుతూ